రాధేశ్యామ శర్మ చూసిన తర్వాత మనకు ఐడియా వచ్చింది. ఐడియాలో యాక్చువల్గా ఏంటంటే పామిస్ట్రీ చేతిలోనే చెప్తుంటాడు. అయితే మనం కూడా కొన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. చాలా సింపుల్గా మనకు తెలిసినవి కొంచెం షేర్ చేసుకుందాం. ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇలా లైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ సింపుల్గా చెప్పేస్తా. ఇవన్నీ కూడా ఇలా ఉన్నా చూస్తారు లైన్. ఇదంతా ఆయుష్ రేఖ అనమాట. ఇది బ్రేక్ అయితే ఆ టైంకి అక్కడ ఇబ్బంది అవుతుంది. ఇది వెళ్తుంది చూసారా, ఇది ఆరోగ్య రేఖ. ఏంటి, మన హెల్త్ని తెలియజేస్తుంది. ఇక్కడ కానీ ఈ రేఖ కానీ ఇలా రెండుగా విడిపోయింది అనుకోండి, రెండుగా కీర్తి పెరిగిపోతుంది. విపరీతమైన కీర్తి ఉంటుంది మనకి. ఇది ఇలా వెళ్ళింది అనుకోండి, ఇది మనస్తత్వం క్యారెక్టర్ చెప్తుంది అనమాట, మన క్యారెక్టర్ చెప్పేదన్నమాట. సో ఇక్కడ లైన్స్ ఉంటాయి పూజ సంబంధించిన, మార్స్ బేస్ మీద అనమాట పూజడు. ఇలా రేఖలు ఉన్న వాళ్ళకి డబ్బు కానీ లేకపోతే ఏదైనా ప్రమాదం తప్పించుకోవడం సమయం ఏదైనా జరగవచ్చు అవకాశాలు కొంతమందికి ఉంటాయి. కానీ అందులో బ్రేక్స్ ఉంటే మాత్రం ఇబ్బంది. మీకు ఇప్పుడు దీనికి సంబంధించి ఇలా మరి వెళ్ళింది అనుకోండి ఇక్కడ దాకా, అది తేనె రంగులో ఉందనుకోండి, వాడికి ప్రీతం డబ్బు ఉంటుంది. మీకు ఎలా చెప్పాలి, చిరంజీవి గారి సినిమా మరణ మృదంగం సినిమాలో క్లైమాక్స్లో చిరంజీవి రాధను తీసుకుని బాబుని తీసుకుని బండి మీద వెళ్తుంటాడు. వెళ్తున్న టైంలో ఇంకో రాధ కనిపిస్తుంది. ఆ రాధ కనిపించినప్పుడు రాధ ఈ రాధ అంటది ఆ రాధతో ఇంకో చిరంజీవి వెనక వస్తున్నాడు. అతనికి లవ్ చేయని చెప్తుంది, వీళ్ళు బండి వెళ్ళిపోద్ది. కానీ చిరంజీవి ఏంటంటే పక్క తిరిగి కన్నుగొట్టి ఇలా అంటాడు. అన్నప్పుడు అతను చేయి చూస్తే మనకి దండ్రేఖ అక్కడ దాకా ఉంటుంది, గుడ్డు జర్రిలో ఉంటుంది. అందుకే అంత డబ్బు గట్రా ఏంటి ఆ కళకు సంబంధించిన అది. వాళ్ళకి కష్టపడితే దాని తగ్గట్టు ఫలితం కూడా ఉంటుంది. ఇలా వెళ్ళింది అనుకోండి, ఇది చంద్రస్థానం అంటారు. ఇది చంద్రస్థానం. ఈ చంద్రస్థానంలో ఉన్న వాళ్ళ వృత్తి ద్వారా, ప్రొఫెషన్ ద్వారా, కంప్యూటర్ కావచ్చు, ఓ రైతు కావచ్చు, తను చేసిన బిజినెస్ ఈసం ఇంకేదైనా సరే, ఇది చంద్రస్థానం నుంచి వెళ్తే ధనవసం. అయితే ఇలా వెళ్ళింది అనుకుందాం, ఇది ఇలా వెళ్ళింది అనుకుందాం, అది కుదిస్తాను కింద. రియల్ ఎస్టేట్లు బిజినెస్లో ఉన్నవాళ్ళు, నెక్స్ట్ భూమి సంబంధించి పనులు చేస్తున్న వారు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, అందులో జాబ్ రావడం కానీ అందులో డబ్బులు సంపాదించడం కానీ అలా వెళ్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఇది మ్యారేజ్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ తెలిపేది, సంతానం తెలిపేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్ ఉందనుకోండి, భార్యాభర్త రేఖలు అంటారు, కానీ యాక్చువల్లీ ఈ రెండు కలిసి ఉండాలి, అది గుర్తుంచుకోండి. ఎక్కువగా ఈ రెండు కలిసి ఉండాలి. అది ఇంకా మెయిన్ విషయం ఏంటంటే ఈ దండ్రేఖలో తిన్న గెలిపితే పర్వాలేదు, బ్రేక్స్ వస్తే కటింగ్స్ ముక్కలయ్యింది అనుకోండి, డబ్బులకి ఇబ్బంది పడడం లేకపోతే ఆ టైంలో దానానికి ఇబ్బంది అవ్వడం లేకపోతే ఏదైనా ఖర్చులు పడిపోవడం రకరకాల రీజన్తో ఉంటాయి. దండ్రేఖ ఎప్పుడు కూడా, రేఖలు ఎప్పుడు కూడా తేనె రంగులో ఉండాలి, నలుపు జిడ్డు పట్టినట్టుగా ఇలా ఉన్నాయనుకోండి, వాడి దరిద్రం వెంటాడుతుంది వాడికి. సో ఈ స్థానంలో కానీ ఇక్కడి నుంచి ర్యాంక్ ఇలా వెళ్ళింది అనుకోండి, ఇది బుధ స్థానం అంటారు. అలా ర్యాంక్ వెళ్ళిన వాళ్ళకి మంచి తెలివితేటలు ఉంటాయి, లేకపోతే సీఏఓ చార్టెడ్ అకౌంట్స్ చదివి దానిలో కానీ బిజినెస్ చేసి కానీ డబ్బు బాగా సంపాదిస్తారండి. ఇది శుక్రస్థానం, ఇది రవి గురుస్థానం. గురుస్థానం వేలు పెట్టి చూపిస్తారే, రవిస్థానం అంటే గురుస్థానం అనమాట. ఇలాగా ఇప్పుడు నాకు ఇది ఇక్కడ నాకు గురువంక ఉంది. సాధారణ గురువంక ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చేతితో ఎవరికైనా మంచి చేస్తే, లేదా ఏదైనా ఆశీర్వచనం చేసినా మంచి చేసినా వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయంటారు. గురుస్థానం దండకైనా గురుస్థానికి వెళ్ళినా డబ్బు వస్తుంది, శనిస్థానానికి వెళ్ళినా సరే డబ్బు వస్తుంది. ఇది రవిస్థానం. ఇలాగానే ఉంటే మాత్రం రేఖ విపరీతమైన కీర్తి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, రేఖ తేనె రంగులో ఉండాలి, ముక్కలు అవ్వకూడదు, బాగుండాలి. సింపుల్గా మనం తెలుసుకోవాల్సిన విషయాలు అన్నమాట ఇవి. అసలు చాలా రకాల విషయాలు ఉంటాయి, బోల్డ్ అనే విషయాలు ఉంటాయి, సింపుల్గా ఉన్న కొన్ని విషయాలు చెప్పాను అది. కానీ చేతిరేఖల్లో ధాన్య గింజ రంగులు కానీ, ధాన్య గింజలాగా చిన్నది ఇలాగ కానీ ఈ కనుపుల దగ్గర గట్రా ఎక్కడైనా ఉందనుకోండి, భోజనాలు లోపల లైఫ్లో ఎక్కువ కూడా అది నిజం. ఓకేనా,
ఏదో మనం తెలిసిన సరదాగా షేర్ చేసుకున్నాం, కానీ ఇంకా దీనిలో బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. తవ్వుతున్న కొద్ది బోల్డ్ విషయాలు బయటపడినట్టుగా సృష్టికి అంతనంత ఉన్నది విషయం ఒక అరచేతిలో. ఓకేనా? బాయ్.